స్టార్ హాస్పిటల్ సుఖీభావకు తిరిగి స్వాగతం. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల మాలిక సమస్య సలహాను చూద్దాం. హైదరాబాద్ నుంచి కుసుమ ఇలా ఇమెయిల్ చేశారండి. నా వయసు 70 సంవత్సరాలు. బీపీ, షుగర్ వంటి జబ్బులేమీ లేవు. కొలెస్ట్రాల్ను తగ్గించుకునేందుకు స్టాటిన్ మందుల్ని వాడుతున్నాను. అయితే గత కొంతకాలంగా మోకాళ్ల కింది భాగంలో కణుతుల్లాంటి గడ్డలు ఏర్పడుతున్నాయి. ఇవి పెద్దగా పెరగడం లేదు, తగ్గడం లేదు, నొప్పి కూడా లేదు. ఇవేమైనా క్యాన్సర్ కణుతులా అని అనుమానంగా ఉంది. ఈ పరిస్థితిలో నేనేం చేయాలి, ఎలాంటి చికిత్స తీసుకోవాలి చెప్పండి అంటూ అడుగుతున్నారు. కుసుమ కుమారి గారు, మేము చెప్పే సింప్టమ్స్ మేము చాలా మటుకు చాలా పేషెంట్స్లో చూస్తుంటాము. ఒక ఏజ్ తర్వాత 40-50 తర్వాత లేడీస్లో వెయిట్ పెరిగినా కానీ, కొంచెం వెయిట్ పెరిగినా, ఎక్కువ వెయిట్ కాదు 5 కేజీ పెరిగినా కానీ, కాళ్ళలో కొంచెము ఫ్యాటీ టిష్యూ డిపాజిట్స్ ఉంటాయి. అవి కొంతమందికి గడ్డలు మాదిరి కనపడవచ్చు, అనిపించవచ్చు. సపోజింగ్ ఇది మీకు 2 కాళ్ళకి ఉందంటే పెద్ద వెరీ అయ్యే సిచ్యువేషన్ కాదు, క్యాన్సర్ మాది అనిపించదు. బట్ మీకు ఏమైనా సడన్గా సైజ్ పెరిగినా, అవి కొంచెం ఇంకా సైజ్ సడన్గా మందు కన్నా ఎక్కువ పెరిగినా కానీ, మీరు ఎవరైనా సర్జన్ అన్న ఆర్థోపెడిక్ సర్జన్ అయినా సంప్రదించి ఎఫ్ఎన్ఏసీ టెస్ట్, ఒక సింపుల్ టెస్ట్ అంటే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ, ఆ గడ్డని ఒక సూదితో కొంచెం ఫ్లూయిడ్ తీసి దాన్ని టెస్టింగ్ పంపిస్తారు. దీని మూలంగా మనం ఖచ్చితంగా క్యాన్సరా కాదా అని తెలిసిపోతుంది. బట్ మీరు చెప్పే ప్రకారం మేము సింప్టమ్స్ చూస్తే అయితే అది క్యాన్సర్ మాది అనిపించట్లేదు, నథింగ్ ఫర్ యూ టు వరీ. ఈ రోజు ఎపిసోడ్ ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్ని చిట్కా మీకోసం. కాలి పగుళ్లు బాధిస్తున్నప్పుడు 3 చెంచాల తేనె మైనానికి 1 చెంచాడు నువ్వుల నూనె కలిపి ఆ మిశ్రమాన్ని గోరువెచ్చగా వేడి చేసి కాలి పగుళ్లపై తరచూ పూస్తూ ఉండండి. కాలి పగుళ్లు త్వరగా నయమవుతాయి. మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ETV 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512, లేదా సుఖీభవ@ETV.co.in కు ఈమెయిల్ కూడా చేయవచ్చు.